ఇది కూడా ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంశము, ఇంత అవసరమైన అంశము అని అంటే, ఎందుకనంటే రైతన్నలు కూడా క్రాప్ లోన్స్ ఏదైతే తీసుకుంటారో, ఈ క్రాప్ లోన్స్ అన్నీ కూడా ఏదైతే తీసుకుంటారో, 1 లక్ష లోపు ఉన్న ఈ క్రాప్ లోన్స్ అన్నిటి కూడా రైతన్నలు కరెక్ట్గా బ్యాంకులకు కట్టే కార్యక్రమం, ఆ రైతన్నలు కట్టిన వడ్డీని మళ్ళీ పూర్తిగా ఈ వెనక్కి ఇచ్చే కార్యక్రమం ఎప్పుడైతే ప్రభుత్వం చేస్తూ ఉందో, అప్పుడు ఆ రైతన్నలకు ఈ క్రాప్ లోన్ కింద తీసుకున్న ఈ సొమ్ము, 1 లక్ష రూపాయల సొమ్ము కూడా రైతన్నలకు వడ్డీ లేకుండా రైతన్న చేతిలోకి వచ్చినట్టే. ఈ డబ్బులు రైతన్నకు తన వ్యవసాయంలో ఎంతగానో పెట్టుబడి కింద ఎంతగానో ఉపయోగపడే పరిస్థితి కూడా ఉంటుంది. దీనిని ప్రోత్సహిస్తూ, దీనిని క్రమం తప్పకుండా ప్రతి రైతన్నకు దీన్ని కడుతూ సహాయం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ మాదిరిగా గత ప్రభుత్వం ఎగ్గొట్టిన ఈ 0 వడ్డీ రుణాలు అనేది, ఎగ్గొట్టిన 39,07,000 మంది రైతులకు ఇవ్వకుండా ఎగ్గొట్టిన బకాయిలు కూడా కలుపుకుంటే ఇప్పటి వరకు 84,67,000 మంది రైతు కుటుంబాలకు ఇచ్చిన 0 వడ్డీ రాయితీనే దాదాపుగా 2,51 కోట్ల రూపాయలు ఈ 0 వడ్డీ రాయితీ కింద ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఇచ్చే రైతు భరోసా సొమ్ము కానీ, మరి ఈరోజు ఇచ్చే 0 వడ్డీకి సంబంధించి మరో 216 కోట్ల రూపాయలు ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, ఈ రెండు కార్యక్రమాల ద్వారా ఈరోజు 1,294 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేసే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. దేవుడి మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు దేవునికి, ప్రజలకు ఎప్పటికీ కూడా సదా రుణపడి ఉంటానని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. ఇన్ని 1 లక్ష మంది రైతన్నలకు మంచి చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. రైతన్నలను ప్రతి అడుగులోనూ కూడా చేయి పట్టుకుని నడిపిస్తూ ఉన్నాం, తోడుగా ఉంటూ ప్రతి అడుగు కూడా వేస్తూ వచ్చాం. నవరత్నాల్లోని ప్రతి పథకం దాదాపుగా రైతన్నలకు అందరికీ కూడా ఇవి, ప్రతి పేద రైతన్న కుటుంబానికి కూడా ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచడం కూడా జరిగింది. ఈ పెట్టుబడి సహాయాన్నే ఒకసారి తీసుకుంటే, మనం ఎన్నికల ప్రణాళికలో, ఎన్నికల మేనిఫెస్టోలో మనం చెప్పిన మాటలు ఒకసారి గమనిస్తే, మనం చెప్పింది 12,500 ఇస్తామని, 4 సంవత్సరాలలో 50,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి మనం ఎన్నికల ప్రణాళికలో చెబితే, ఆ చెప్పిన దానికన్నా మిన్నగా 5 సంవత్సరాల పాటు రైతులకు ఖచ్చితంగా ఇది అమలు చేస్తూ 12,500 రూపాయలని చెప్పింది ఏదైతే చెప్పామో దాన్ని 13,500 కూడా చేసి, ఏకంగా చెప్పిన 50,000 చెప్తే 13,500 x 5 సంవత్సరాల కింద ఏకంగా 67,500 ఇచ్చి, చెప్పిన దానికన్నా మిన్నగా ప్రతి రైతన్నకు 17,500 రూపాయలు ఎక్కువగానే ఇచ్చిన ప్రభుత్వంగా మన ప్రభుత్వం ఉంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. రైతు కష్టం తెలిసిన ప్రభుత్వంగా ఈ 5 సంవత్సరాలలో ప్రతి అడుగు కూడా రైతన్నలకు మంచి చేసే విధంగా, రైతన్నల పెట్టుబడి ఖర్చు తగ్గించే విధంగా, రైతన్నలకు తోడుగా నిలబడే కార్యక్రమం దిశగా అడుగులు వేశాం. దాదాపుగా 19,00,000 మంది రైతన్నలు, వారందరికీ కూడా మంచి జరిగిస్తూ 9 గంటల పాటు పగటి పూటే నాణ్యమైన కరెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది కూడా ఈ 57 నెలల కాలంలోనే. అసలు మనం అధికారంలోకి రాకమునుపు ఇలా పగటి పూటే రైతన్నలకు 9 గంటల పాటు ఉచిత కరెంట్ ఇచ్చే పరిస్థితే లేదు, అవకాశమే లేదు. ఎందుకనంటే ఫీడర్లలో ఆ కెపాసిటీ లేదు, ఆ ఫీడర్ల కెపాసిటీ పెంచకపోతే ఇవి ఇచ్చే అవకాశమే లేదు. ఆ పెంచడానికి మరో 1,700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప, ఫీడర్ల కెపాసిటీ పెంచితే తప్ప, రైతులకు పగటి పూటే 9 గంటలు విద్యుత్ ఇచ్చే పరిస్థితే లేదు అని చెప్పి అధికారులు చెప్పినప్పుడు, ఆ 1,700 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసి రైతన్నలకు పగటి పూటే ఈరోజు 9 గంటల పాటు రైతన్నలకు ఉచిత కరెంటు, నాణ్యమైన కరెంటు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది కూడా కేవలం ఈ 57 నెలల కాలంలో.